Vyasam vasishtanaptaram sekteh pautrabakalmasham parasaratmajam vande sukatatantaponidhim vyasaya vishnurupaya vyasarupaya vishnave namo vai brahmanidhaye vasishtaya namo namaha kanyabharani sanjatam vadhulakulabhushanam srirangarya guroh putram chedhagopamaham bhaje Asmat Gurubhyo Namaha. Jeevuni vale atanu kuda jnana matra swarupude ani ataniki kartrutvam undadani udasinudai sakshiga chudutuntadani kondaru cheptaru peruke ishwarude kani jnanamayudainatuvanti atanlo ethramainatuvanti gunamuru ప్రవృత్తి రూప ప్రక్రియలు ఉండవని చెప్పి ఆ మతమునకు పూర్తి వ్యతిరేకంగా తానే సకల సృష్టిని తత్తజీవ కర్మానుసారముగా చేస్తూ ఫలమునిచ్చుట ఇలాంటి వాటికి ఎంతో ఉత్సాహం కలవాడు స్వామి. అందువల్ల ఈ ఎంతో ఉత్సాహంగా ఉండే స్వామి కాబట్టి అతనికి ఈ నామం మహోత్సాహ. జీవులను సృష్టిస్తాడు, వారి వారి కర్మఫలాన్ని వారికి అనుభవించడానికి అందిస్తాడు. ప్రపంచంలో కోట్ల కొలది జీవులు వారిలో ఒక్కొక్కరు చేసేటువంటి పుణ్యపాప కర్మలు ఇవన్నీ అంటే అనంతములు. వాటి వాటి ఫలము ప్రవృత్తి కదా, వీటిని తీసుకుంటే ఇలాంటి క్రియలు అక్కడ ఉండవు అనే చెప్పే మతానికి పూర్తి వ్యతిరేకంగా తానే సకల సృష్టిని తత్తజీవ కర్మానుసారముగా చేస్తూ ఫలమునిచ్చుటకు ఎంతో ఉత్సాహం కలవాడు. ఉత్సాహంతో ఉద్యమిస్తాడు పరమాత్మ అనే ఈ నామం సూచింపబడుతున్నది. ప్రపంచంలో కోట్లాది జీవులు వారిలో ఒక్కొక్కరు చేసేటువంటి పుణ్యపాప కర్మలు అనంతములు, వాటి వాటి ఫలములకు సుఖ దుఃఖములను అనుభవించుటకు కావలసిన గృహ ఆరామ క్షేత్రాదులన్నీ ఎవరికి ఏవి ఎప్పుడు చెందాలో ఆ వ్యవస్థలో అణుమాత్రము కూడా వ్యత్యాసము లేకుండా వాటిని అందించుట అను మహోద్యమంలో మనకు శ్రమించేటువంటి బ్రహ్మాదుల కంటే సంకల్ప మాత్రం చేతనే అనంత కోటి బ్రహ్మాండములలో వీటిని నిర్వహించేటువంటి పరమాత్మ యొక్క ఐశ్వర్య గుణం అమోఘం కదా. అందుకే స్వామిని మహోత్సాహ అని అంటున్నారు. ఇప్పుడు 174వ నామం మహాబలః. ఓం మహాబలాయ నమః అంటే ఏమిటి? తనకు శక్తి చాలక ఇతరుల సహాయమును అపేక్షించేటువంటి సామాన్యులైన కర్తల వలె కాక ఈ స్వామి నిస్సహాయముగా నిర్వహించగల ప్రభావము కలిగి ఉండేవాడు. అందుకే స్వామిని మహాబలః అంటారు. అంటే ఈ బలం పరిపూర్ణంగా ఉంది, ఇతరుల సహాయం చేయకుండానే తనకు తానుగా అన్ని పనులు నిర్వహించేటువంటి శక్తి బలము అంటాం. ఆ బలం స్వామికి బాగా ఉంది అనే నామం నిరూపిస్తున్నది. ఈ బలమును బట్టే అనేక మహాకృత్యాలను చేసిన స్వామి అలసట చెందడు. వేరు వ్యక్తులపై కానీ వస్తువులపై కానీ ఆధారపడడు. తన శరీరాన్ని తాను ధరించేటువంటి జీవుని వలె అవలీలగా సకల జగత్తును
ధరించేవాడు అని దీని భావం. మహత్ బలం అస్య అనే ఉత్పత్తిని బట్టి అపరిమితమైనటువంటి జగద్ధారణ సామర్థ్యము ఈయన కలిగి ఉంటాడు. ఈ విశేషాన్ని బహుళయన్ బహుళం అనే మూల సంహితలోని పాంచరాత్ర వాక్యం మనకు తెలుపుతుంది. పర్వతములు, మహావాయువు మొదలగు పదార్థములు భూమండలమును కానీ నక్షత్రాది మండలమునను కానీ ధరించగలుగుట పరమాత్మ వాటికి ప్రసాదించిన శక్తి యొక్క లేశమాత్రంతో చేస్తారు. అంటేమిటి? ఎంత ఘనకార్యములు చేసినా, ఎంత గొప్ప కార్యములు చేసినా అలసట ఏమాత్రము లేనివాడు, సర్వభారవహన సామర్థ్యం కలవాడు అని ఈ మహాబల శబ్దం చూపిస్తుంది. పర్వతములు భూమిని ధరిస్తున్నాయి, వాయువు వివాహ పరివాహాది భేదములతో ఆకాశమును నక్షత్ర మండలాదులను ధరిస్తున్నాయి, భూమి సర్వజీవరాశిని ధరిస్తున్నది. వీటన్నిటినీ ఒక్కుమ్మడిగా ధరించగల వాడు పరమాత్మ భగవంతుడు. అందుకే అతని బలం ఎంతో మరి చెప్పాలి కదా. అందుకే ఆ స్వామిని మహాబల, మహాబలుడు అంటారు. ఇలా 174వ నామాన్ని పూర్తి చేసుకున్నాం. అస్మత్ గురుభ్యో నమః.